हेलो व्यूवर्स वेलकम बैक टू माय चैनल इवाला नेनु चेप्पबोये टॉपिक एंटंटे मिस्ट्री ऑफ एमिलिया ईयरहार्ट सो वीडियो नी मात्रम एक्कड़ा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी इंका लेट चेयकुंडा वीडियो लोकी वेल्लिपोदाम लेट्स बिगिन अवर एपिसोड एमिलिया ईयरहार्ट ईविडा अमेरिकास पॉपुलर एविएटर्स लो ओकरु ईविडा चाला फ्लाइंग रिकॉर्ड्स नी सृष्टिंचारु वर्ल्ड वार 1 लो आर्मी की ఒక ఏవియేటర్ గా తన సర్వీసెస్ ని అందించారు 1937 లో ఎమిలియా ఇయర్హార్ట్ వరల్డ్ ని ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్నారు ఆ రోజు జూన్ 1 1937 ఆకాశమంతా చాలా క్లియర్ గా ఉంది ఎమిలియా కాలిఫోర్నియాలో ఉన్న ఓక్లాండ్ నుంచి తన నావిగేటర్ నోనన్ తో పాటు టేక్ ఆఫ్ అయ్యారు ముందుగా వాళ్ళు సౌత్ అమెరికాని ఆఫ్రికాని ఇండియాని దాటి న్యూగునియాలో ఉన్న లే అనే సిటీకి చేరుకున్నారు వీళ్ళు లే వరకు 22000 మైల్స్ ట్రావెల్ చేశారు ఇంకా 7000 మైల్స్ ట్రావెల్ చేస్తే వీళ్ళు డెస్టినేషన్ కి చేరుకోగలరు ఇయర్హార్ట్ అండ్ ఫ్రెడ్ నోనన్ లే నుంచి హోలాండ్ ఐలాండ్ కి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేశారు యాక్చువల్ గా వాళ్ళు హోలాండ్ ఐలాండ్ కి జూలై 2 చేరుకోవాలి కానీ వాళ్ళు ఇంకా చేరుకోలేదు లే నుంచి హోలాండ్ ఐలాండ్ కి ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళ రేడియో కాంటాక్ట్ కట్ అయ్యింది రేడియో కాంటాక్ట్ కట్ అయినప్పటి నుంచి ఇయర్హార్ట్ అండ్ నోనన్ కనిపించకుండా పోయారు యుఎస్ గవర్నమెంట్ 2 వీక్స్ సర్చ్ ఆపరేషన్ ని కండక్ట్ చేసింది కానీ వాళ్ళు ఎప్పటికీ దొరకలేదు వాళ్ళు దొరకకపోయేసరికి జూన్ 19th 1937 న ఎమిలియా ఇయర్హార్ట్ అండ్ ఫ్రెడ్ నోనన్ మిస్ అయ్యారు అని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఎమిలియా అండ్ ఫ్రెడ్ నోనన్ డిసప్పియర్ అయ్యాక వీళ్ళ డిసప్పియరెన్స్ గురించి చాలా థియరీస్ రైజ్ అయ్యాయి వాటిలో కొన్ని థియరీస్ పాపులర్ అయ్యాయి థియరీ నెంబర్ 1 క్రాష్ అండ్ సింక్ థియరీ ఈ థియరీ ప్రకారం ఇయర్హార్ట్ ట్రావెల్ చేసే ప్లేన్ లో ఫ్యూయల్ అయిపోయి ఉంటుందని దానివల్ల ఆ ఫ్లైట్ ఓషన్ లో క్రాష్ అయి ఉంటుందని చెప్పారు 1989 లో ద ఇంటర్నేషనల్ గ్రూప్ ఫర్ హిస్టారిక్ ఎయిర్క్రాఫ్ట్ రికవరీ టైగర్ అనే ఆర్గనైజేషన్ ఒక థియరీని ప్రపోజ్ చేశారు ఆ థియరీ ఏంటంటే ద క్యాస్ట్ అవే థియరీ ఈ థియరీ ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే హోలాండ్ ఐలాండ్ ని వెతుకుతుండగా ఇయర్హార్ట్ అండ్ నూనన్ వాళ్ళ లాస్ట్ రేడియో ట్రాన్స్మిషన్ లో వాళ్ళు ఒక లొకేషన్ కోఆర్డినేట్స్ ని మెన్షన్ చేశారు ఆ కోఆర్డినేట్స్ హోలాండ్ ఐలాండ్ కి దగ్గరలో ఉన్న ఒక లాంగిట్యూడ్ వి ఆ లాంగిట్యూడ్ పాత్ లో వాళ్ళు హోలాండ్ ఐలాండ్ ని వెతుక్కుంటూ 350 మైల్స్ ట్రావెల్ చేశాక గార్డ్నర్ ఐలాండ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఎమిలియా ఇయర్హార్ట్ అండ్ ఫ్రెడ్ నోనన్ ఆ ఐలాండ్ లో చెల్లాచెదరైపోయి చివరికి చనిపోయి ఉంటారని చెప్పారు జూలై 9th 1937 అంటే ప్లేన్ మిస్ అయిన 1 వీక్ తర్వాత యుఎస్ నేవీ ప్లేన్స్ గార్డ్నర్ ఐలాండ్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇయర్హార్ట్ అండ్ నోనన్ వాళ్ళు అసలు దొరకలేదు కానీ వాళ్ళు నేవీకి ఏం రిపోర్ట్ చేశారంటే ఇప్పటి వరకు ఆ ఐలాండ్లో ఎవరూ ఉండట్లేదు కానీ మేము వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు ఉన్నట్టు కొన్ని ఎవిడెన్సెస్ దొరికాయి అని రిపోర్ట్ చేశారు 1940లో బ్రిటిష్ అఫీషియల్స్ గార్డ్నర్ ఐలాండ్లో ఒక స్కెలిటన్ని డిస్కవర్ చేశారు ఒక బ్రిటిష్ ఫిజిషియన్ ఆ స్కెలిటన్ యొక్క బోన్స్ని మెజర్ చేసి అది ఒక మనిషి స్కెలిటన్ అని చెప్పారు ఈ ఆర్గనైజేషన్ 1998లో ఆ బోన్స్ ఒక ఉమెన్వి అని ప్రూవ్ చేశారు 2018లో ఆ బోన్స్ని టెనసీ యూనివర్సిటీకి చెందిన ఆంథ్రోపాలజిస్ట్స్ టెస్ట్ చేసి ఆ బోన్స్ కొన్ని ప్రిఫరెన్సెస్తో ఇయర్హార్ట్కి చాలా సిమిలర్గా ఉన్నాయని కన్క్లూడ్ చేశారు థియరీ నెంబర్ 3 టేకన్ ప్రిజనర్ బై ద జపనీస్ థియరీ ఈ థియరీ ప్రకారం చాలామంది ఏమని ఆర్గ్యూ చేశారంటే ఇయర్హార్ట్ అండ్ నూనన్ హోలాండ్ ఐలాండ్కి వెళ్ళడానికి ఫెయిల్ అయ్యి జపనీస్ మార్షల్ ఐలాండ్స్లో ల్యాండ్ అయ్యారని అక్కడున్న జపనీస్ పీపుల్ ఇయర్హార్ట్ అండ్ నూనన్ని బంధించి సైపన్ అనే ఐలాండ్లో ఉంచి టార్చర్ చేసి ఉంటారని చెప్పారు ఆ జపనీస్ పీపుల్ వీళ్ళని ఎందుకు టార్చర్ చేసి ఉంటారంటే వీళ్ళు యుఎస్ గవర్నమెంట్ పంపించిన స్పైస్ అని అనుకుని వాళ్ళ దేశ రహస్యాలను తెలుసుకోవడానికి వచ్చారని అనుకుని టార్చర్ చేసి ఉంటారని ఆ తరువాత వాళ్ళు అక్కడే చనిపోయి ఉంటారని చెప్పారు 1960 వరకు ఈ జపనీస్ థియరీనే ప్రపంచమంతా నమ్మింది ఆ మార్షల్ ఐలాండ్స్లో ఉన్న వ్యక్తులు ఏం చెప్పారంటే
1937 లో ఒక లేడీ పైలట్ ని ఇక్కడ బంధించి ఒక ఐలాండ్ లో దాచి ఉంచారని చెప్పారు. ఈ న్యూస్ అక్కడ ఉన్న మిగతా విలేజెస్ కి కూడా స్ప్రెడ్ అయ్యింది. దీంతో కొంతమంది థియరీ అడ్వకేట్స్ ఏం ఆర్గ్యూ చేశారంటే అమెరికన్ గవర్నమెంట్ ఎర్హార్ట్ అండ్ నూనన్ ని స్పైస్ గా మిగతా దేశాల సీక్రెట్స్ ని తెలుసుకోవడానికి నిజంగానే పంపి ఉంటారని ఆర్గ్యూ చేశారు. మరికొందరు ఏం చెప్పారంటే సైపన్ ఐలాండ్ లో వాళ్ళు చనిపోలేదని మళ్ళీ ఆ జపనీస్ పీపుల్ వాళ్ళని రిలీజ్ చేసి వాళ్ళ నేమ్స్ ని చేంజ్ చేసి మళ్ళీ యుఎస్ కి పంపారని చెప్పారు. 1970 లో ఒక వార్త చాలా పాపులర్ అయింది. అదేంటంటే న్యూజెర్సీలో ఉన్న ఐరీన్ బోలామ్ అనే లేడీయే ఈ ఎమిలియా ఎర్హార్ట్ అని కొంతమంది ఆర్గ్యూ చేశారు. ఇలా చాలా థియరీస్ రైజ్ అయ్యాయి. కానీ వాళ్ళిద్దరిని యుఎస్ గవర్నమెంట్ కనిపెట్టలేకపోయింది. వీళ్ళ డిజపియరెన్స్ ఏవియేషన్ హిస్టరీలో ఒక మిస్టరీగా నిలిచిపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టంగానే మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.